విశాఖలో తొలి కోవిడ్ 19 టీకాను దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రారంభించారు. అల్లిపురం భీమనగర్ లో గల ఆయుష్మాన్ భారత్ హెల్త్ సెంటర్ ను ఎమ్మెల్యే గణేష్ పరిశీలించి తొలి టీకాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ జిల్లాలో 32 కేంద్రాలు టీకా వేయటకు సిద్ధమయ్యాయని, తొలి విడత టీకాను పరిశీలించేందుకు అనకాపల్లికి చెందిన ఎంబీబీఎస్ డాక్టర్ అశ్వినికి మరియు అక్కిరెడ్డిపాలెంకు చెందిన డాక్టర్ స్నేహరెడ్డికి తొలి టీకాను వేసి ప్రారంభించామన్నారు. టీకాను వేయించుకున్న వారు ఖచ్చితంగా 45 నిమిషాలు వైద్యుల పరిరక్షణలోనే ఉండాలని అధికారులు సూచించారు. వ్యాక్సిన్ కేంద్రాల్లో ఏమైనా సమస్యలు వస్తే పర్యవేక్షించేందుకు నిపుణులను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోన్ 3 కమిషనర్ ఫణిరామ్, ఏపీడీఓ వై నాగమణి, జోన్ 3 సీనియర్ డాక్టర్ సుదర్శన్, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, 32వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి మూలే రామిరెడ్డి, దేవ, ఆశా వర్కర్స్ ఎం పార్వతి, నీలవేణి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. డాక్టర్ అశ్విని, ఎంబీబీఎస్ డాక్టర్ అనకాపల్లి డాక్టర్కి ఫస్ట్ ఇంటాక్యులేటెడ్ వ్యాక్సినేషన్ ఈరోజు ఇక్కడ జరిగింది విశాఖపట్నం మన భీమనగర్ సౌత్ కాన్స్టిట్యూన్సీలోనే. సో ఇట్స్ అ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్. బోత్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కంబైన్డ్గా టేకప్ చేసిన ప్రాసెస్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. ఇది పండగ రోజు కాబట్టి ఇంకా ముక్కనం కాబట్టి ఇంకా ఆ స్పీడ్ ఇంకా రావాలి. సో చాలా మా డాక్టర్స్ కానీ హెల్త్ వర్కర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఊర్లు వెళ్ళి ఉన్నారన్నమాట. జోనల్ కమిషనర్ గారు ఇంట్రెస్ట్ తీసుకొని వాలంటీర్స్ ఫోన్స్ కూడా చేయిస్తా ఉన్నారు. అక్కడ ఏపీ నాగమణి గారు కూడా ఈరోజు అశ్విని డాక్టర్ ఏమో తనతో మాట్లాడడం జరిగింది. ఇమ్యూనైజేషన్కి ఇంకొక 1 మంత్ పడుతుంది అన్నమాట. ఆఫ్టర్ 1 మంత్ మళ్ళీ సెకండ్ డోస్ మళ్ళీ ఇంకో 5 ml ఏమో ఇవ్వాలి. ఏదైనా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఈ యొక్క కోవిడ్ వ్యాక్సినేషన్ ముందు టెస్టులు చేయడం అనేది నిజంగా చాలా, అందుకనే హెల్త్లో 1 క్వశ్చన్ వచ్చింది మన భారతదేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రానికి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమో ఒక పండగ దినం అన్నమాట 32,000 ఆర్టీపీసీఆర్ను రివర్స్ ట్రాన్స్క్రిప్ట్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ టెస్ట్లు యాంటీజెన్ టెస్ట్ చేస్తే 76 మెంబర్స్ మాత్రమే కోవిడ్ ఉందని చెప్పి వచ్చిందన్నమాట. అంటే ఏ రకమైన మానిటరింగ్ జరుగుతూ ఉందనేది ఈరోజు మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎంత తగ్గుముఖం పట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. ట్రాకింగ్ ట్రేసింగ్ ఈరోజు ఏంటంటే సూపర్బ్గా జరిగింది మన ఆంధ్ర రాష్ట్రంలో. ఈరోజు మా వాలంటీర్ వ్యవస్థ ఏ రకంగా పనిచేసిందంటే టెక్నాలజీని ఎంపసైజ్ ఇన్ ద టెక్నాలజీ ఇన్ ప్రమోటింగ్ ఈ కోవిడ్ తగ్గించడానికి వాడే జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే ఒక ఐకాన్లాగా నిలిచినారన్నమాట. ఎందుకంటే ఒక హోమ్ ఐసోలేషను అలాగే హాస్పిటలైజేషను
హోమ్ ఐసోలేషన్లో ఉండేవాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే గూగుల్ మ్యాప్ ద్వారా అతని పైకి వెళ్తే అతను ఎందుకు వెళ్ళారు ఏ ఎవరెవరితో మాట్లాడారు ఈ ట్రాకింగ్ చేసి ఎవరెవరితో మాట్లాడిన వాళ్ళకి కూడా కోవిడ్ టెస్ట్ చేయించి వాళ్ళు పాజిటివ్ వస్తే వాళ్ళకేమో మళ్ళీనేమో మందులు అందించి ఇంటికి దగ్గరికే ఈ మా వాలంటీర్ వ్యవస్థ కొన్ని మందులు అందించి అది త్వరితగతిన ట్రేసింగ్ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు త్వరితగతిన తగ్గిపోవడానికి కారణమయ్యి ఈ రకంగా అసలు కోవిడ్ అంటేనే ఆంధ్ర రాష్ట్రంలో పైన పోయేలాగా తయారు చేశారన్నమాట అందుకనే ఈరోజు బిజినెస్ కూడా అంతే రకంగా డెవలప్ అయిందన్నమాట భయాన్ని పోగొట్టగలిగే సీఎం అందుకనే ఈరోజు మనం ఏంటంటే అతని యొక్క స్టీవర్డ్షిప్ ఏమో ఎక్సెప్షనబుల్ అని చెప్పేసి చెప్తామన్నమాట సో ఈరోజు స్టేట్లోనే అదే కంట్రీలోనే నెంబర్ వన్ పొజిషన్ వచ్చిందంటే ఇలాంటి ట్రాకింగ్ ట్రేసింగ్ చేయడం వల్ల గూగుల్ని కూడా ఉపయోగించుకొని వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు మళ్ళీ త్వరితగతిన మళ్ళీ ఇంటికి పంపించడం వాళ్ళకి ఏమో మందులు ఏమో వాలంటీర్ వ్యవస్థ అందించడం ఇవన్నీ కూడా చేయడం వల్ల ఏంటంటే చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయని చెప్పి చెప్పాలి మన ఆంధ్ర రాష్ట్రానికి అందుకే అవర్ ఆంధ్ర రాష్ట్రం ఏమో క్రాడెల్ ఇన్ అవర్ సీఎంస్ ఆర్మ్స్ అన్నమాట చాలా చక్కనైన సేఫ్ పొజిషన్లో ఉందని చెప్పేసి మనం అయితే చెప్పుకోవచ్చు ఆ డాక్టర్స్తో మాట్లాడడం జరిగింది దీంట్లో ఏమో లాక్టేటింగ్ మదర్స్ కూడా చాలామంది వచ్చారు ఈరోజు 100 మందికి వేయాలంటే లాక్టేటింగ్ మదర్స్ కొంతమంది వచ్చారు తల్లి పాలు ఇస్తా ఉంది పిల్లలకి అలాంటి వాళ్ళు వేసుకోకూడదు అన్నారు అలాగే 4C గా మేమేమో ప్రెగ్నెన్సీకి వెళ్తామని చెప్పి అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఏమో ఈరోజు చేసుకోకుండా ఆగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అలాగే కన్సీవ్డ్ లేడీస్ ఉన్నారు కొంతమంది వాళ్ళేమో ప్రెగ్నెంట్ కన్సీవ్ 3 మంత్ 3rd మంత్ 4th మంత్ అలాంటి వాళ్ళు కూడా తీసుకోకూడదని చెప్పి చెప్పారు అలాగనే కొంతమంది ఇంకా ఇతర కారణాల వల్ల కూడా జలుబు దగ్గు జ్వరము ఇలాంటివి ఏవైతే ఏవే ఫీవర్ ఇలాంటివి అన్నీ ఉన్నాయంటే అలాంటి వాళ్ళు కూడా తీసుకోకుండా ఈరోజు ఆపడం జరిగిందన్నమాట 100% సక్సెస్ రేట్ వస్తుందని చెప్పేసి మనం ఆశిద్దాం లేకపోతే